అండి నమస్తే, వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. ప్లేట్ చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నారా ఎప్పుడెప్పుడు ఖాళీ చేద్దామా అని? రియల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. బయట మనం హోటల్కి వెళ్తే ఎప్పుడైనా టాకోస్ తింటూ ఉంటాం కదా, ఎంత కాస్ట్ కదా. అవి కూడా ఓన్లీ వెజిటబుల్స్ వేసింటారు, చికెన్ ఉంటాయి, చాలా వెరైటీస్ ఉంటాయి. మనం కూడా ఇంట్లోనే అంతే టేస్టీగా అన్ని వెరైటీస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ అండి. బయట చూసి ఎంత కష్టమో అనుకుంటాం కదా, కానీ చాలా చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు అండి, లేదా డిన్నర్కి కూడా ఒక్కటి తీసుకున్నారంటే ఫుల్ అయిపోతుంది. అంత హెవీగా కూడా ఉంటుందన్నమాట. ఇందులో మనం ఎగ్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి ప్రోటీన్స్ కూడా వస్తాయి పిల్లలకి పెద్దలకి అందరికీ. కాబట్టి హెల్దీగా ఏదైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసేయచ్చు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఇక్కడ నేను చపాతీ పిండిని ముందే కలిపేసి పెట్టేసుకున్నాను. అందులో నుండి కొద్దిగా పిండి తీసేసుకొని ఫస్ట్ మనం కొద్దిగా పొడి పిండి చల్లేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇవి మరీ పెద్దగా కాకుండా కొంచెం మీడియం సైజ్ చపాతీలాగా చేసుకుంటే సరిపోతుందండి. ఫోల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ రౌండ్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. పిండి కూడా మరీ ఎక్కువగా వేకోకుండా కొద్ది కొద్దిగా వేసుకొని చేసుకోండి. ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ పిండి మీకు ఏమైనా ఉంది అనిపించినట్లయితే అంతా మొత్తం దులిపేసుకోండి. ఇప్పుడు చపాతీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీన్ని మనము ఫ్రై చేసుకుందాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ బాగా వేడెక్కిందండి. బాగా వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీ యాడ్ చేసేసుకుందాము. ఆయిల్ ఏమీ అక్కర్లేదు, రెండు వైపులా లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఒకేసారి, ఎందుకంటే మనం ఇందులో మళ్ళీ స్టఫింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకుంటాం కాబట్టి. ఒకేసారి ఎక్కువ ఫ్రై చేస్తే మళ్ళీ నల్లగా అయిపోతుంది. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసేసుకొని చూసారండి, ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనం నార్మల్ చపాతీ ఫ్రై చేసినట్టు చేయకూడదు. మనం ఫోల్డింగ్ చేయకపోయినా కూడా చపాతీలు ఎంత బాగా పొంగుతున్నాయి చూసారా. పిండి బాగా మిక్స్ చేసుకున్నారనుకోండి చపాతీలు పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు ఇలా సైడ్కి పెట్టేసుకుందాము. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 eggs బీట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 1/2 కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే కొద్దిగా సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. వీడియో క్లిప్ మిస్ అయింది, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సరే, ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నాను. దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాము. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ స్ప్రెడ్ చేయకండి, మన చపాతి ఎంత ఉందో అంత సైజులో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసేసుకోండి. ఇలా రౌండ్గా వేసేసుకున్న తర్వాత మనం ముందుగా చపాతీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది దీనిపైన ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తే వెంటనే అతుక్కుపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కొద్దిసేపటి తర్వాత ఇలా కదిలిస్తే చూడసారా ఈజీగా మూవ్ అవుతుందండి. చూసారా ఎంత ఈజీగా మూవ్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని టర్న్ చేసేసుకుందాము. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయింది కదా.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సైడ్కి తీసేసుకుందాము. ఇలాగే ఉంటే ఒకే సైడ్ ఎక్కువగా ఫ్రై అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన కొద్దిగా మిరియాలు పొడి యాడ్ చేయండి. పెప్పరు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అది కూడా ఇలా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోండి, తినేటప్పుడు క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక సైడ్కి ఇలా టమాటో స్లైసెస్ పెట్టుకోండి, ఆనియన్ స్లైసెస్ కూడా పెట్టుకోవచ్చు. మనం ఆల్రెడీ ఇందులో ఆనియన్స్ వేసాం కాబట్టి మరీ ఎక్కువ అయిపోతాయి. ఇలా రెండు పెట్టేసుకోండి. తర్వాత నేను కొద్దిగా ఇలా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. మనం కారం ఏమి యాడ్ చేయలేం కదా, చిల్లీ ఒకటే యాడ్ చేసాము. అలాగే కొద్దిగా ఓరిగాన ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా షేజ్వాన్ సాస్ యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షన్ మాత్రమే అండి, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేసేయండి. ఇలా కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన నేను ఇలా చీజ్ స్లైసెస్ పెడుతున్నాను. పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకోవాలండి. ఇప్పుడు రెండు వైపులా బాగా కాల్చుకోవాలి, కొంచెం క్రిస్పీగా కాల్చుకోవాలండి, అలాగే బాగా టేస్టీగా ఉంటాయి. పైన కూడా కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఆయిల్ అప్లై చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బాగా క్రిస్పీగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. ఒక్కటి తింటే చాలండి, కడుపు ఫుల్ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ అయినా కానీ ఇలా లైట్గా తీసుకున్నాం అనుకోండి మనకి హెవీగానే ఉంటుంది, ప్రోటీన్స్ అన్నీ వచ్చేస్తాయి ఎగ్ నుండి. కావాల్సిన మనం వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో, ఇంకా క్యాప్సికమ్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు ఇలా స్లోగా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలండి, ఇలా బాగా క్రిస్పీగా అవ్వాలి. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే రెండు గరిటెలు తీసుకోండి, నాకు కొంచెం అలవాటు కాబట్టి చేత్తో అలా టర్న్ చేసేస్తూ ఉంటాను. ఇలా ఒకసారి మధ్యలో కూడా ఫ్రై చేసుకోండి, మనం ఫోల్డ్ చేసినప్పుడు కింద ఉంటుంది కదా, అది కూడా బాగా ఫ్రై అవుతుంది. చూసారా ఇలా బాగా రెడ్గా రావాలి, పైన క్రిస్పీగా లోపల ఆమ్లెట్ చీజ్ మెల్ట్ అయ్యి అంత సూపర్గా ఉంటుందండి. ఇంట్లో ఏ వెజిటబుల్స్ లేకున్నా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి, బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ అయినా కూడా. చూసారండి సూపర్గా ఫ్రై అయిపోయింది కదా, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రెడీ అయ్యింది, తీసేసుకుందామండి. ఇలాగే మీకు ఎన్ని కావాలో అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారండి మన ఎంతో టేస్టీగా ఉండేటువంటి టాకో రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఫాస్ట్గా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఇలాగా. ఇవే టాకోస్ మనం సింపుల్గా బయట తిన్నా కూడా అండి చాలా కాస్ట్ ఉంటాయి కదా. ఇలా ఎగ్ వేసి మనం ఇంట్లో అన్ని వెజిటబుల్స్ వేసి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి హెల్తీగా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఇలా మిడిల్లోకి కట్ చేసి పెట్టామనుకోండి పిల్లలకి, వేడిగా ఉంది. ఇలా కట్ చేసి ఇచ్చామంటే చూసారండి ఎంత బాగుంది కదా, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మా పిల్లలకు చాలా ఇష్టమండి, ఎప్పుడైనా హడావిడిగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను, చాలా ఇష్టంగా తింటారు. చూసారా మనం లోపల పెట్టినటువంటి స్టఫింగ్ చీజ్ మెల్ట్ అయిపోయి చూసారా అన్నీ కూడా ఎంత బాగుంది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపిస్తే పిల్లలకి హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసేయండి, సమ్మర్ ఎంజాయ్ చేసేస్తారు. ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. చూసారు కదండి వీడియో, మీకు ఎలా అనిపించింది? సింపుల్గా మనం ఇంట్లో ఉండే వాటితోనే ఇలా పిల్లలకి హెల్తీగా ప్రిపేర్ చేసి పెట్టాలని మీకు కూడా అనిపిస్తుంది కదా. మరి లేట్ చేయకుండా వెంటనే మీరు కూడా ఇలా ప్రిపేర్ చేయండి. చేశాక మాత్రం ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా అనిపించింది నాకు కామెంట్ రూపంలో షేర్ చేస్తూ ఉండండి. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తూ ఉండండి.
మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకొక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.